దేశవర్గంలోని ముస్లిం సోదర కుటుంబాలకు సోదరీమణులకు పేరు పేరున ప్రతి ముస్లిం బిడ్డకు ఈ బిడ్డలాంటి రాజ్యమందు బక్రీద్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ముస్లిం కుటుంబానికి నా కుటుంబం వైపు నుంచి బక్రీద్ శుభాకాంక్షలు ఆనందంగా తెలియజేస్తూ ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి వారికి సంపూర్ణమైనటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ఆయుస్సును సంపదను ఆ అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం, దువా చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, ముస్లిం కుటుంబాలకు సంబంధించిన నాయకులు పలు పలు వార్డుల్లో వారి శక్తికి మించి ఇతోధికంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు 25వ వార్డులో మా కౌన్సిలర్ కుటుంబానికి సంబంధించిన కౌన్సిలర్ బావగారు, వారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు కలిసి నూరి మా నాయకులు 25వ వార్డులో ఉండే 900 కుటుంబాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేసినారు. చీరలు దాదాపుగా ఈ చీరల విలువ 4.5 లక్షల నుంచి 5 లక్షల విలువ చేస్తారు. బక్రీద్ సందర్భంగా తన వార్డులోని ముస్లిం కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పెట్టి నూతన వస్త్రాలను పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా నూరి గారికి, నూరి గారి కుటుంబ సభ్యులకు, మా కౌన్సిలర్ గారికి నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నూరినే కాకుండా ప్రతి ముస్లిం కుటుంబానికి సంబంధించిన నాయకులు కానీ, ఇతర హిందువుల కుటుంబాలకు, క్రైస్తవుల కుటుంబాలకు సంబంధించిన నాయకులు కానీ, వారి వారి మతాలకు కానీ, వారి వారి వార్డుల్లో కానీ అనేక రకాల కష్ట నష్టాలు వచ్చినప్పుడు, పండగలే కాకుండా కష్ట నష్టాలు వచ్చిన సందర్భంలో కూడా ప్రజలకు మీరు ఎప్పుడు కూడా ఆ వార్డు ప్రజలందరికీ, ఆ వార్డు కౌన్సిలర్ పెద్ద బిడ్డలాగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంతోషంలోనూ మనం ఉండాలి, దుఃఖంలోనూ మనం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శ్వాస ఉన్నంత వరకు, కడ వరకు వాళ్ళతోనే మనం ఉండాలి. కారణం ఇది రాజశేఖర రెడ్డి మనకు నేర్పించినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి మనకు చూపించిన మాట. రాజశేఖర రెడ్డి చెప్పిన మాటే, జగన్మోహన్ రెడ్డి చూపించిన బాటే మనకు రాజ్యపాట కావాలా, ప్రజాసేవలోనే మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎప్పటికి కూడా ఇదే విధంగానే సేవా కార్యక్రమాల్లో ముందుండాలని తెలియజేస్తూ నూరిని మరొకసారి నేను అభినందిస్తూ ఉన్నాను. కారణం పలు దఫాలుగా ఆ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలకు బక్రీద్ కానీ, రంజాన్ కానీ, కష్ట నష్టాలు కానీ, ఆర్థికంగా అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం నూరి చేస్తూనే ఉన్నాడు. అది మంచి సాంప్రదాయం, మంచి పద్ధతి. ఇతరులకు కూడా అది ఆదర్శవంతంగా, మార్గదర్శంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఉంటున్నారని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గతంలోని నాయకులు అయితే రాజకీయాలు చేసేవాళ్ళు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు నాకు తెలిసినంత వరకు ఏనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో అయితే ఒకలా ఉండేవారు. ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సందర్భంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి కానీ, ఇతర హిందువులు కానీ, క్రైస్తవులు కానీ రాజకీయాలు చేయడం కంటే కూడా సేవ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. గతంలో ముస్లిం కుటుంబాలకు సంబంధించిన నాయకులు కొంత ఘర్షణ వైఖరితోనో, లేకుండా కొంత ఆధిపత్య పోరుతోనో పోరాటం జరిగే పరిస్థితి అది. ఇప్పుడు మీరు ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా, ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ముస్లిం నాయకత్వంలో ఏకనాయకత్వంలో ఉన్నారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నారు. అందరి అభిప్రాయం ఒకటే, ఆధిపత్యం కాదు, ప్రజాసేవ సేవ కోసమే మనం పోరాటం చేయాలి, ప్రజాసేవలోనే మనము తరించాలి అనే భావనతోనే ముస్లిం నాయకులందరూ ఐకమత్యంగా ఏకతాటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రజాసేవలో నిమగ్నమై ఉండే ఈ సోదరులను చూసిన తర్వాత నాకు సంతోషం కలుగుతూ ఉంది. నేను కోరుకున్నది, నేను వీరు నడిపించాలనుకున్నది కూడా అదే. ఫ్యాక్షనిజం ఉండకూడదు, ఆధిపత్య పోరు కోసం పోరాటం చేయకూడదు, గొడవలు ఉండకూడదు, హింసను ప్రేరేపించే చర్యలు ఎక్కడా ఉండకూడదు. మనందరం కలిసి ప్రజలకు సేవ చేయడానికి, వారి కష్టంలో ఆదుకోవడానికి, వారిని సంతోషంలో ఉంచడానికి మాత్రమే మనం తోడుగా నిలబడాలా, వాళ్ళకు భరోసా ఇచ్చేదానికి మాత్రమే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ నాయకులందరూ ఒక్కసారి మీరు చూస్తే కూడా అర్థమవుతుంది, ఒక్కసారి చూస్తే కూడా అర్థమవుతుంది ప్రతి సందర్భంలోనూ ఎంత ఐకమత్యంగా ఉన్నారో, ప్రజాసేవలోనే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడే కానీ వేరే కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇది ముస్లిం సమాజానికి, ఐకమత్యానికి, ప్రజాసేవకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకంగా మాకు చూపించినందుకు ఇది ఒక ఆదర్శంగా, ఇది ఒక భాష్యంగా మీకు చెప్తూ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు.
ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ నేను మా కుటుంబము ఎప్పుడు మా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటామో అదే విధంగా ఈరోజు బక్రీద్కు పేదలు గుడక మంచి బట్టలు తొడుక్కొని పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 900 చీరలు తెప్పించినాము 4,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడు ప్రజాసేవలో ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ముందుంటామని తెలియజేస్తున్నాను।